తూర్పు మన్యంలో భారీగా గంజాయి పట్టివేత. ఏటిపక్క చింతూరు డివిజన్ అధికారుల సూచన మేరకు తూర్పుగోదావరి జిల్లా వైరామవరం మండలం బొడ్డగండి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న డొంకరాయి పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం సాయంత్రం 600 కేజీల గంజాయిని RJ18GB2072 నెంబర్ కలిగిన కంటైనర్ లో దారకొండ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ఉన్న సంగారెడ్డికి తరలిస్తుండగా స్టేషన్ ముందున్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నామని సబ్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావు తెలిపారు. 30 కిలోల బరువున్న 20 ప్యాకెట్ల బస్తాల్లో 600 కేజీల గంజాయి ఉందని తెలిపారు. నిందితుడైన రాజపురిని అదుపులోకి తీసుకున్నామని, ఇతను రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న బెల్లవారి జిల్లాలోని భగవాన్ పురా పట్టణానికి చెందినవాడని విచారణలో తేలిందన్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితును రంపచోడవరం కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జీవీ రమణ, కానిస్టేబుల్ వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.